సతీష్ ఎక్కడికి వెళ్తున్నారురా? రెస్ట్ వెళ్తున్నావు ఏ? ఈ రోజు నువ్వు మీ నాన్నగారికి తద్దినం పెట్టాలరా. కాసేపట్లో పంతులు గారు వస్తారు. ఆయన పోయిన రోజు అవేవో చాలా చేయించారు కదమ్మా, అవి చాలే. చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. తప్పురా, అలా అనకూడదు. తద్దినం జరిపితే గాని పోయిన వాళ్ళ ఆత్మ శాంతించదు. లేకపోతే భూత ప్రేత పిశాచాలై ఆత్మలు తప్పిస్తుంటాయంటారు. ఇవన్నీ ఒట్టి సోది కబుర్లమ్మా, కావాలంటే నా లోన్ పోయాక చూద్దాం. ఇవాళ ప్రెస్కి వచ్చి ఒక ఆయన అప్పిస్తాడు. మేమిద్దరం వెళ్ళకపోతే చేతికొచ్చే డబ్బు కాస్త చేయి జరిపోతుంది. నువ్వు రానయా? తల్లినైనా మీకు చేతులు జోడించి ప్రాధాయపడుతున్నాను. కొడుకు పుట్టాలని తల్లిదండ్రులు తపన పడిపోయేది, ఎందుకేరా? ఈ శ్రాద్ధ కర్మను జరిపించి పున్నామ నరకం నుంచి తప్పిస్తారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. గోవింద జనమో నమః. పిపాసోపశమనార్థం వాసోదకముపతిష్ఠతో పితుః రామేశం నామధేయస్య యేషపిండముపతిష్ఠతో. జాయతాం జాయతాం చిరజీవినాం చిరజీవినాం సవ్యాం. యజ్ఞోపవీతం మార్చుకోండి. శుక్రియా. అమ్మా అమ్మా. ఏ రంగయ్య? చిన్న చెరువు కాడా రాముబాబు అయ్యగారి కర్మ జరిపిస్తున్నాడమ్మా. నిజంగానా? నిజమమ్మా, నా కళ్ళారా చూశాను. ఏమండి, రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు చేయని పని పరాయి వాడు రాము చేస్తున్నట్ట. తండ్రికి శ్రాద్ధం పెట్టడం భారమైన పిల్లలకి తల్లికి తిండి పెట్టడం కూడా బరువే అవుతుంది. ఏమండి, వీళ్ళ మధ్య నేను బ్రతకలేను. నన్ను కూడా త్వరగా మీ దగ్గరికి తీసుకెళ్ళండి. భర్త చనిపోయి ఆ గాయత్రి విఫమైనంత మాత్రాన నా పగ చల్లారదు. బికారై నడివీధిలో బిచ్చమెత్తుకుంటూ నా గుమ్మం ముందుకు రావాలి. నేను నా ఎడంచేతో గుప్పిడి మెతుకులు దాంచుల్లో పడేయాలి. ఆ రోజు దగ్గరలో రావాలంటే మీరు నాకు కాస్త సాయం చెయ్యాలి. ఆ ప్రశ్న మీద మీరు ఇచ్చినప్పు వెంటనే చెల్లించమని ఒత్తిడి తెచ్చి ఆ పిల్ల కాకులకు ఉండేలు దెబ్బలు చెంటేమిటో చూపించండి. నలభై ఎనిమిది గంటల లోపు బాకీలు తెచ్చకపోతే అరెస్ట్ చేస్తా ఉంటూ అప్పుల వాళ్ళందరూ ఒక్కసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఎలా బావా? పేపర్ సర్క్యులేషన్ పడిపోయింది, కొత్త మిషన్ గా బోల్డ్ ఖర్చు అయిపోయింది, బ్యాంక్ లో చూస్తే ఏమాత్రం బ్యాలెన్స్ లేదు. ఇప్పటికిప్పుడు ఇంత బాకీ తెచ్చడం ఎలా బావా? మీరేదో సమర్థత్వం నిర్వహిస్తారనుకుని ఇంటి డబ్బులు ఇప్పించాం. మీ కుషీలకి మీ చెల్తానికి అప్పు తెచ్చిన డబ్బులంతా ఖర్చు చేస్తే ఎక్కడ తెలుస్తారు? అలా అంటావేంటి బావా? నీకు తెలియని ఖర్చు మేమేం చేసాం? ఈ గండం గడిచే మార్గం చెప్పావా ప్లీజ్. ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద మొత్తం సర్దుబాటు చేయాలంటే అది ఒక భూపతికే సాధ్యపడుతుంది. కానీ భూపతి మీ అమ్మ ఉప్పు నిప్పు కదా, అయినా ప్రయత్నం చేస్తాం. రేపు మనందరం కలిసి భూపతి అడిగి చూద్దాం. ఓకే? మరీ అంత ప్రాధాన్యపడి అడగక్కర్లేదయ్యా. నీకు అవసరమైన 12 లక్షలు నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. కాకపోతే ఒక చిన్న షరతు. ఏంటది? మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని మా వాడు చాలా ఉత్సాహపడిపోతున్నాడు. కనుక ఈ పెళ్లికి మీ చెల్లెల్ని మీ అమ్మని ఒప్పిస్తే మీకు అవసరమైన డబ్బు మీ చేతిలో ఉంటుంది. ఏమంటారు? లేదు, ఈ పెళ్లి జరగదు, నేను ఒప్పుకోను. మరీ విడమతంగా వాదించకమ్మా. నేను పీకలో తూవిలో దిగబడిపోయినా. చెల్లి నా కుర్రాడికి పెళ్లి చేస్తే మా బాకీలు తీరుస్తానన్నాడు ఆయన. ఇంతకంటే ప్రమాదం నుంచి తప్పించుకునే దారి లేదు మాకు. సతీష్, లక్షణమైన ఇంటికి కోడల్ని కావాలని ప్రతి కన్నపిల్ల కలలకంటుందిరా. మీ స్వప్రయోజనాల కోసం జలజని ఎవరింటికి నా చేరుస్తానంటున్నారు? డబ్బు కోసం స్వదేశాన్ని కూడా తెగనమ్మే దౌర్భాగ్యుల పంచక గుండాల అండదండలతో విచ్చల విడిగా అరాచకాలు చేసే దుర్మార్గులింటిక అక్కడ మీ చెల్లెలు సుఖశాంతులతో బ్రతకగలదనా మీ ఉద్దేశం? మరీ ఎక్కువగా ఆలోచించి భయపడకమ్మా. ప్రదీప్ జలద్ అంటే ఇష్టపడ్డాడు, ఇద్దరు అన్యోన్యంగానే ఉంటారు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదన్నయ్య. విన్నారట్రా, విన్నారా? దానికి ఇష్టం లేని పెళ్లి చేస్తారా? ఆడపిల్ల ఉసిరు తగిలితే మనకది శుభం కాదురా. అవన్నీ మనకు అవసరం. మర్యాదగా అది పెళ్లి ఒప్పుంటే సరే సరి, లేకపోతే బలవంతంగా కాళ్ళు చేతులు కట్టి ఈ చూపే తాళి కట్టిస్తాం. అది జరిగిన పెళ్లి. అమ్మ నేను ఇంట్లో అడుగు పెట్టద్దండి. సిగ్గు సరం విడిచి మళ్ళీ వచ్చావా? సిగ్గు సరం ఉన్న మనుషులు కాబట్టి ఆ సిగ్గు సరాల్ని విడిచి రక్త సంబంధాన్ని మరచి ఇక్కడ కొందరు చెమట సన్నాసులు సొంత చెల్లెల్ని అమ్మకానికి పెట్టారని తెలిసి అన్నగాని అన్నగా ఆ చెల్లెల్ని కొనుక్కోడానికి వచ్చాను. రాము షట్ అప్ స్కౌండర్స్. తోడపుట్టిన దాన్ని బతుక్కి విలువ కట్టే అంత ఎదిగిపోయారా మీరు? ఆఫ్టర్ ఆల్ 12 లక్షల కోసం జలజని పెళ్లి పేరుతో బలికి సిద్ధం చేస్తారా? చెల్లెలకి ఇంత రేటు అంటూ కట్టిన మహానుభావులు రేపు అమ్మ కూడా ఒక రేటు కట్టడం ఏమిటో నమ్మకం?
రేపు ఎవడో పాతిక లక్షలు ఇస్తాను, మీ అమ్మని నా ఇంటికి పంపమంటే ఇలాగే కాళ్ళు చేతులు కట్టి లాక్కుపోతా ఉంటారు. అవునా రాము? ఎక్కువగా మాట్లాడుతున్నావు. నోటికి కాక చేతులకు పని చెప్పుండేవాడిని. సంస్కారం అడ్డుపడి ఆగాను. జరజన ఇంటికి పంపిస్తే మీకు 12 లక్షలు ఇస్తారన్నారు కదా, ఇదిగో 12 లక్షలు చెక్. దీని నిండా క్యాష్ ఉంది. చెలవుతో పాటు అమ్మను కూడా కొనుక్కుంటాను. అమ్ముతారా? మాకు వెంటనే డబ్బు కావాలి. అమ్మా, ఈ కళాన్ని కత్తిలా వాడి వాడి అయినా నీ పదాల పేరుతో సమాజంలో పెద్ద మనుషుల్లాగా చలమణి అవుతున్న మేకబెన్న పుల్లల నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేయమ్మా. డామ్ ఇట్! ఆ రాముగాడు పక్కలో బలిలా తయారయ్యాడు. నీ మరదలు తీసుకొచ్చి ఇంట్లో కట్టిపడేసి గాయత్రి దేవిని వీధులు పాలు చేయాలని చూస్తే దానికి అడ్డుపడ్డాడు. ఇడియట్! అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నువ్వు ముక్కుకోకపోవడం తప్ప దేన్ని ఎక్స్పెక్ట్ చేయవయ్యా? ఆకాశంలో విమానం పేలిపోయి ముక్కలై పడుతున్నా అవి నెత్తి మీద పడతాయని ఎక్స్పెక్ట్ చేయి. నిన్ను నమ్ముకుని అన్ని విధాలా చెడ్డాను కదటయ్యా. డబ్బుకు డబ్బు పోయింది, పరుగు పరుగు పోయింది. సారీ సార్. అదొకటి వచ్చు మనకి వ్యర్థపాలను చేసి సారీ చెప్పడం. లక్షల డబ్బుతో తల్లిని చెల్లిని కొడుకు వెళ్ళిన రాముగారు రేపు కొత్త ప్రెస్ ఓపెన్ చేసి ఆ పేపర్తో నా మాన మర్యాదల్ని నడివీధిలో వేలం వేసినా వేయచ్చు. అది జరగకముందే వాణ్ణి ఆ గాయత్రి దేవిని ఆ రామేశాన్ని పంపించిన తోడికే పంపించూపతి. ఇన్నాళ్ళు మా నాన్నగారి చావు ప్రమాదవశాత్తు జరిగిందనుకున్నావు. ఆయన చంపించింది నువ్వా రాజకీయ? మా నాన్నగారి చావుకి నువ్వు కారకుడవా? తిండి లేక మా పంచన చేరి అన్నం పెట్టిన మనిషిని చంపేస్తావా? నిన్ను చంపిన నిన్ను బతకని పనరా. వాళ్ళ లాకెలు కట్టేయండి. హలో రాము హియర్. రాము, ఆంధ్ర కేసరి మొదటి సంచిక ప్రింట్ అయిందనుకుంటాను. అవును. అందులో నా గురించి తీవ్రంగా విమర్శించుంటారనుకుంటాను. అవును. అనవసరంగా ప్రయాసపడ్డావు. నీ పేపర్ ఒక్క సంచి కూడా నీ ప్రెస్ ఆవరణ దాటి బయటికి రాదు. ఏ, హోల్సేల్ గా నువ్వే కొనుక్కుంటావా? కాదు, రేపే నువ్వు మార్కెట్ లో రీటైల్ గా చిత్తు కాగితాల వాళ్ళకి అమ్ముకుంటావు. నీ పేపర్ ను బజార్ కి తీసుకెళ్లే పేపర్ కుర్ర వాళ్ళు ఎవరిని నీ ప్రెస్ ఛాయలకు రాకుండా చేశాను. అయినా ఇంకా మూర్ఖంగా నీ పేపర్ ను ప్రజల్లోకి పంపావంటే నీ కుటుంబం పట్ల నేను తీసుకునే నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇదే నువ్వు మాట్లాడే ఆఖరి ఫోన్ కాల్. ఎవరు బాబాది? ఏం లేదమ్మా, ఎవరో అడ్వర్టైజ్మెంట్ గురించి. సీత, వాళ్ళ సంగతి నాకు వదిలే బాబు, నేను చూసుకుంటాగా. భూపతి అసలు రంగు తెలుసుకోండి. ప్రజా బంధువులంటూ ప్రజల తాగే రాబంతు భూపతి రాక్షసత్వాన్ని తెలుసుకోండి. సంఘంలో పెద్ద విషయంలో చదవమని అవుతున్న ఆ దగ్గర భూపతి
ఎంత పని చేసావా వెల్కమ్ గాయత్రి దేవి వెల్కమ్ నీతో వియ్యమందడానికి వచ్చిన రోజున నా మాట వినుంటే నీ కూతురు పెళ్లి నా కొడుకుతో వైభవంగా జరిపించుండేవాణ్ణి ఏం చేస్తాం బలవంత పెళ్లి చూడాల్సిన కర్మ పెట్టింది నీకు డాడీ అందరూ పెళ్లి చేసుకుని శోభనం చేసుకుంటారు జస్ట్ ఫర్ ఎ చేంజ్ నేను శోభనం చేసుకుని పెళ్లి చేసుకుంటాను కొడుకు పుట్టిన తర్వాత చేసుకున్నా నాకేం అభ్యంతరం లేదురా చిట్టి బియ్యల వారిని తీసుకెళ్ళి గురించి పిచ్చిరాటలు రాసిన ఆ చేతిని
రే మరీ అంత చిత్తగొట్టగరా పాపం చూడలేకపోతున్నాడు ఏమీ లేకుండా నైస్ గా ఆపరేషన్ చేస్తాను చూడు యువర్ ఆనర్ హెచ్చు మీరిన కక్షతో అతిశయించిన అసూయ ద్వేషాలతో ఒక పచ్చని కుటుంబాన్ని చిన్న భిన్నం చేసి సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నించిన ఒక నరరూప రాక్షసుని అంతం చేయడానికి నేను హత్య చేశాను. నేను దోషులని మీరు భావిస్తే మీరు విధించే ఏ శిక్షనైనా భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముద్దాయి చెప్పిన దాన్ని కోర్టు పూర్తిగా విశ్వసిస్తోంది. హతుడు భూపతి సంఘ విద్రోహి అని కూడా కోర్టు నమ్ముతోంది. మానవత్వ రీత్యా ముద్దాయి చర్య సమంజసం అయినప్పటికీ చట్టరీత్యా అది ఆచరించదగినది కాదు కాబట్టి కోర్టు ముద్దాయికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. మమతాలయమై మరో అయోధ్య మహిళ మళ్ళీ వెలిసింది. మమతాలయమై మరో అయోధ్య మహిళ మళ్ళీ వెలిసింది. ఇది ఒక ఇంటి కథ. ఇది ఒక